ప్రార్థనా సమయానికి మరలా తిరిగి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి మేరీ సిస్టర్ దగ్గర ఏమైతే ప్రార్థన విన్నపాలు ఉన్నాయో వాటిని చదివి ప్రార్థన చేస్తారు. హేమ అనే అమ్మాయి రాస్తుందండి. హేమకి కాలు నొప్పి, ఎడమ కాలు నొప్పితోటి వారం నుంచి నడవలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని రాస్తుంది. స్వరూపురాణికి బ్లడ్ లేక ముఖం అంతా కూడా వాస్తుందని, ఎడమకాలి నరం విపరీతమైనటువంటి పెయిన్తో ఉందని చెప్పేసి, కాలంతా కూడాను మచ్చల మచ్చలుగా వస్తుంది అని చెప్పేసి ప్రార్థన చేయమని రాస్తున్నారు. మరి తేజస్వి సెకండ్ ఇంటర్ అమ్మాయికి మంచి నాలెడ్జ్ కొరకు మంచి మార్క్స్ వచ్చేసి ఇంటర్ పాస్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. జోస్పినమ్మకు ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలని కోరుకుంటున్నారు. మేము ఇక్కడ రాసినటువంటి బిడ్డల కోసం మేము ఏకీభవించి దేవుణ్ణి ప్రార్థన చేద్దాము. సర్వశక్తివంతుడు మన ప్రార్థన తప్పక ఆలకించి మన బిడ్డల్ని దీవిస్తాడు. సర్వోన్నతుడైన దేవ, సకల సృష్టికర్తమైన తండ్రి, నీకే సదాస్తుతి, ఆరాధన, ఘనత, మహిమ కలుగునుగాక నా తండ్రి ప్రభా. మీకు వందనాలు నాయన, మీకు వందనాలు తండ్రి ప్రభా. సంతోషంలోనూ దుఃఖములోనూ మరి ప్రతి అవసరతలోనూ సదా మేము స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అర్పించుకునిచున్నాము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాయన హేమ అనే బిడ్డను మీకు సమర్పించి వేడుకునిచున్నాము తండ్రి ప్రభా. ఆ బిడ్డ కాలు నొప్పును నా తండ్రి ప్రభా నీ నామలో తొలగించమని బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. నాయన గాయపడిన హస్తాన్ని నా బిడ్డపై ఉంచమని బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. సర్వశక్తివంతుడవు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన ప్రభా. నీ కొందనాలు నాయన. మరి యెషయా 53:4-5 మీరు పలికి ఉన్నారు తండ్రి ప్రభా, మా పాపాల వలన మీ భారం మోసారు తండ్రి ప్రభా, మా శాపాల వలన మీరు నా తండ్రి ప్రభా గాయాలు పాలయ్యారు తండ్రి. అట్టి గాయాల వలన మీరు పొందినటువంటి దెబ్బల వలన, మీరు పొందినటువంటి శిక్ష వలన మాకు స్వస్థతనిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు అర్పించుకునిచున్నాము తండ్రి ప్రభా. ఈ ఏమాని మీకు సమర్పించి వేడుకునిచున్నాను నాయన. నాయన ఆ బిడ్డని స్వస్థత పరచమని, ఆ నొప్పిని తెలవకుండా నా తన నీ నామ మహిమార్థను ఆ బిడ్డను సాక్షిగా ఉపయోగించుకోమని బ్రతిమాలుడు కునిచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. స్వరూప రాణి అనేటటువంటి బిడ్డ కూడా నా తండ్రి ప్రభా బ్లడ్ లేక నా తండ్రి ప్రభా ఆ బిడ్డకి మరి కాలు అంతా కూడాను మరి వాసి, మరి కాళ్ళ మీద మచ్చలు, నడవలేనటువంటి స్థితిలో ముఖం అంతా కూడా వాసి ఉన్నదని చెప్తున్నది ప్రభా. దయగల తండ్రి ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. ఈ వ్యాధిగ్రస్తులను మీకు సమర్పించి వేడుకునిచున్నాను తండ్రి. నాయన నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టి తాకి స్వస్థపరిచావయ్యా. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ గుంపులుగా జనం నీ చెంతకు రాగా నా తండ్రి ప్రతి బిడ్డను కూడాను నా తండ్రి ప్రభా నీ నామంలో స్వస్థపరిచావు తండ్రి. తాకావు తండ్రి, స్వస్థపరిచావు తండ్రి. చూసావు తండ్రి, స్వస్థపరిచావు తండ్రి ప్రభా. ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రభా మాట ద్వారా స్వస్థపరిచావు తండ్రి. మరి ఈ బిడ్డను మీకు సమర్పించగా నా తండ్రి నా దేవా నా తండ్రి ఈ బిడ్డను స్వస్థపరచమని బ్రతిమాలుడుకుంటున్నాను తండ్రి. మరి బ్లడ్ లేక బాధపడుతున్నటువంటి ఈ అమ్మాయికి తండ్రి మీ రక్తాన్ని ప్రవహింపజేయమని బ్రతిమాలుడుకుంటున్నాను నాయన. శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మీ రక్తాన్ని ప్రవహింపజేసిన తండ్రి ప్రభా రక్త లోపం లేకుండా చేయమని బ్రతిమాలుడుకునిచున్నాను నాయన. సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామముల తల్లి మరియమ్మ గారి విడుదల ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అదేవిధంగా ప్రవళికకు తల్లి చనిపోగా మరి తండ్రి పట్టించుకోవట్లేదంట, మరి వేరే పెళ్లి చేసుకున్నారు వాళ్ళ తండ్రి అని చెప్పి రాస్తున్నారు. మరి ఆ అమ్మాయి జీవితంలో సెటిల్ కావాలని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా జీ లక్ష్మి జీవితంలో శాంతి సమాధానాలు, ఆరోగ్యం కోసం అడుగుతూ ఉన్నారు. జమున కుటుంబంలో అభివృద్ధి, అన్ని సమస్యల నుంచి విడుదల కోసం, శాంతి సమాధానాల కోసం అడుగుతున్నారు. దీప్తి కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరాలని, జాబ్ సెటిల్మెంట్ కోసం, అదేవిధంగా స్పిరిచువల్గా ఎదగాలని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం అందరం కలిసి ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే అందరి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నాయన నీ యొక్క మహిమ గల ఉన్నతమైన నామానికి స్తోత్రం తండ్రి. ఆయన మరి ప్రౌళిక కోసం మేము అడుగుతున్నాం తండ్రి. ఆయన మరి ఆ బిడ్డ మరి తల్లిని కోల్పోయింది తండ్రి. మరి తండ్రి మరి ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడని చెప్తున్నారు ప్రభు. నాయన మరి ఆ బిడ్డ నాయన తల్లి లేని బిడ్డకి నాయన నువ్వు తల్లిలాగా తండ్రిలాగా ఉండండి తండ్రి. నువ్వు ఓదార్చండి ప్రభా. నాయన ఆ బిడ్డకి నువ్వు శాంతిని ఇవ్వండి తండ్రి, సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. నాయనా నీకు స్తోత్రం తండ్రి. నాయనా నీకు స్తోత్రం ప్రభా. మరి ఎందుకంటే యేషయా గ్రంథం 49:15 మేము చదువుతున్నాం ప్రభా. తల్లి మర్చిపోయినా తండ్రి మర్చిపోయినా నాయన నేను మర్చిపోయే దేవుడిని కాదు అన్నావు తండ్రి. నాయన తల్లి కంటే తండ్రి కంటే మిక్కుటంగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రభా. ఈ రోజున మరి టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైతే తల్లి లేకుండా తండ్రి లేకుండా బాధపడుతున్నారో, అనాథలుగా ఉన్నారో, ఆ బిడ్డలందరినీ మీ పాదాల చెంత సమర్పించుండగా ఆయన వాళ్ళకి నీ మనశ్శాంతిని ఇవ్వండి ప్రభా. అలనాడు అపోస్తుల మీదకి వచ్చిన ఆయన అపోస్తులంతా ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోకి వచ్చిన శాంతిని ప్రకటించావు తండ్రి. ఆయన అదే శాంతి ఈ బిడ్డలకు దయచేయండి ప్రభా. మరి కుటుంబంలో మారు తల్లిగా ఉన్న వాళ్ళు మరి శాంతి సమాధానం లేకుండా మరి వాళ్ళ కుటుంబంలో బాధ పెడుతున్నారేమో ఆయన వాళ్ళ హృదయాలను కూడా నువ్వు మార్చండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి, ఆ బిడ్డల్ని సరిగా చూసుకోవడానికి ప్రభా వాళ్ళకు హృదయాన్ని దయచేయండి తండ్రి. నీదైన హృదయాన్ని ఆ బిడ్డల్లో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఆయన మరి ప్రవళిక కోసమే కాకుండా ప్రభా, అదేవిధంగా లక్ష్మి జీవితంలో కూడా శాంతి సమాధానాల ఆరోగ్యం కోసం అడుగుతున్నాం ప్రభా. నాయన అదేవిధంగా జమున కుటుంబంలో కూడా శాంతిని దయచేయండి తండ్రి. నాయన నీకు స్తోత్రం తండ్రి. కుటుంబాల్లో ప్రభా ఏదైతే సైతాను ప్రభా పనిచేస్తుందో వాటన్నిటిని ఏసునామలో శాంతి లేకుండా చేస్తున్న సైతాన్ని ఏసునామలో ఏసు రక్తంలో విరగ్గొడుతున్నాం నాయన. నీ శాంతి సమాధానం ఆ కుటుంబంలో పంపించమని అడుగుతున్నాం ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభా. ఇంకా ఎవరెవరైతే టీవీ ముందు ఉన్నారో ప్రభా, ప్రార్థన అవసరతల కోసం అడుగుతున్నారు వాళ్ళందరినీ పాదాలు చెంత సమర్పించుండగా ఆయన వాళ్ళ మనవులను తీర్చమని ఈ మనవులేసి పరిశుద్ధ నామన అతి ఉన్నతమైన నామను అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వయసు మనకి జాబ్ కొరకు, మ్యారేజ్ సెటిల్మెంట్ కొరకు రాస్తున్నారు. వై గ్రేస్ శ్రావణికి మ్యారేజ్ కొరకు రాస్తున్నారు. సన్నీ దినాకర్కి జాబు మరియు మ్యారేజ్ సెటిల్మెంట్ కొరకు రాస్తున్నారు. అరుణజ్యోతి రిటైర్మెంట్ అయ్యారు, అయినంతవరకు కూడా ఇంతవరకు ఫైనాన్షియల్ సెటిల్ అవ్వలేదని చెప్పేసి బాధగా ఉంది, ప్రార్థించండి అని చెప్పేసి రాస్తున్నారు. రవి కుటుంబంలో అభివృద్ధి, పిల్లలు మరి ఎప్సిబా హానోకు మంచి భవిష్యత్తు, దేవుని పెద్ద బిడ్డలుగా జీవించాలని కోరికను ఆ తల్లిదండ్రులు రాస్తున్నారు. మరి ఈ విన్నపాలతో పాటు మన కుటుంబంలో ఉన్నటువంటి విన్నపాల కోసం కూడాను ప్రార్థన చేద్దాము. మరీ ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా జాబ్ కోసం రాస్తున్నారు. మరి జాబ్ కోసం అని, బిడ్డలు చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి జాబ్ కోసం అని మనం ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడైన దైవ పరలోకపు తండ్రి, మీకు వేలాది వేల వందనాలు అర్పించుకునిచ్చినాము తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే చెల్లునుగాక నా తండ్రి ప్రభా. ఈ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు తండ్రి ప్రభు. నన్ను నమ్మి నాపై ఆధారపడే వారిని నేను దీవిస్తానని పలుకున్న దేవా, నీకు వేలాది వేల వందనాలు అర్పించుకునిచ్చినాము తండ్రి ప్రభా. ఈ బిడ్డలు చదివిన చదువుకు సరైనటువంటి జాబును వీరికి ప్రసాదించమని బ్రతిమలుడు కురించినాను ఆయన. తల్లిదండ్రులు ఎంతో వేదనతో మరి జాబు మరి చదివించాము కానీ జాబు లేదని బాధపడుతున్నటువంటి ఆ తల్లిదండ్రులు కన్నీరు తుడిచి దేవుడు నీవే తండ్రి ప్రభా. మీ కొరకును మీ బిడ్డల కొరకును ప్రార్థించమని పలికిన దేవుడు, మీకు వందనాలు అర్పించుకునిచ్చినాము తండ్రి. మరి తల్లిదండ్రుల వేదనను ఆలకించిన తండ్రి ప్రభా, వాళ్ళ ప్రార్థనను ఆలకించి మరి మేము చేస్తున్నటువంటి విన్నపాలను కూడా ఆలకించి ఆ బిడ్డలకు మంచి జాబు ప్రసాదించమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. మరి అరుణజ్యోతి అనే సిస్టర్ రాస్తున్నారు తండ్రి ప్రభా. మరి సంవత్సరం అవుతుంది, మరి నాకు ఇంతవరకు పెన్షన్ రాలేదు అని చెప్పేసి అంటున్నారు ప్రభా. ఆ ఆటంకాలన్నీ తొలగించమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. ఏవైతే నా తండ్రి ప్రభా ఆ బిడ్డకు ఆటంకంగా నిలిచిందో ఆటంకాలను తొలగించమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి నాయన. ఆ బిడ్డలో ఉన్నటువంటి నా తండ్రి ప్రభా, బిడ్డని శిరస్సు నుండి అరికాళ్ళ వరకు ప్రతి అవన్నీ కడిగి శుద్ధి చేయమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. ఏవైతే ఆటంకంగా ఉన్నాయో మరి ఒక్కొక్కటి మరి ఆటంకాలను తొలగించి ఎక్కడైతే ఆ పెన్షన్ ఫైల్ ఆగి ఉందో వారిని ఆత్మతో నింపి వారిని పరిశుద్ధపరచిన తండ్రి ప్రభా, ఆ ఫైల్ మూవ్ అయ్యేలా చేయమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఆ బిడ్డను ఆశీర్వదించమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. నీ వైపు చూస్తున్నటువంటి ఆ బిడ్డను నీ కృపతో నింపమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి నాయన. సమస్త ఘనత మీకే చెల్లునుగాక తండ్రి. నీ సాక్షిగా బిడ్డలు నిలుపుకోమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. అదేవిధంగా రవి కుటుంబంలో తండ్రి ప్రభా శాంతి సమాధానాల అభివృద్ధిని ప్రసాదించమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. మరి ఆ బిడ్డలిద్దరు కూడా ఎప్సిబా హానోకు అనేటటువంటి ఇద్దరు బిడ్డలని నా తండ్రి ప్రభా మంచి నా తండ్రి ప్రభా మంచి ప్రార్థనా పరులై ఉండి నా తండ్రి ప్రభా తల్లిదండ్రులు ఎన్నుకున్నటువంటి ఆ నేమ్లో నా తండ్రి ప్రభా మీరు ఆ బిడ్డలను దీవించిన తండ్రి. చిన్న వయసు నుంచి జ్ఞానముందును ప్రాయముందును వారి వర్ధిల్ల చేసిన తండ్రి, అభివృద్ధి పరిచిన తండ్రి, మంచి బిడ్డలుగా జీవించే కృపను ప్రసాదించమని, పెద్ద అయిన తర్వాత నీ కృపలో జీవించే ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వరకు మరి మనం అనేక లెటర్స్ చూసాము, అదేవిధంగా మెయిల్స్ కూడా చదివాము, వాటన్నిటి కోసం ప్రార్థన చేశాము. ఇంకా మీ వద్ద కనుక ప్రార్థన విన్నపాలు ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మీకు మా యొక్క అడ్రస్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మా ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు ఫోన్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము అదేవిధంగా మరలా తిరిగి కలుసుకునే వరకు కూడా అదేవాతి దేవుని యొక్క కృప కాపుదల మీకు తోడుగా ఉండును గాక ఆమేన్